హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే. అండ్ దీనికన్నా ముందు ఒక వీడియో ఒకటి షూట్ చేశానండి. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మినిమం బేసిక్ మేకప్ అనేది ఎలా చేసుకోవాలి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ బిగినర్స్కి ఎలా చేసుకోవాలనేది నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు. అండ్ ఐ లైనర్, కాజల్ ఎలా పెట్టుకోవాలి నీట్గా అనే దానికి కూడా చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం, మల్టీపర్పస్ కోసం ఈ అన్ని క్వశ్చన్స్కి వన్ ఆన్సర్ అన్నట్టుగా నేను ఇప్పుడు ఒక వీడియో షూట్ చేశాను అన్నమాట. సో యా, ఎనీవేస్, ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానో నాకు అసలు ఐడియా ఏం లేదు. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నానండి ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అని. అదేంటి అంటే, యాక్చువల్గా ఈ మధ్య నేను కొంచెం ఇంతకుముందు ఎక్కువగా నా వీడియోస్ పబ్లిష్ చేసిన తర్వాత అంత రీచెక్ చేసుకునేదాన్ని కాదు, ఓన్లీ కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉండేదాన్ని అంతే. ఎందుకంటే ఓపిక్ చేసుకొని అందరూ కామెంట్స్ చేస్తారు కదా, సో కామెంట్స్ దానికే రిప్లై చేస్తూ ఉండేదాన్ని. యాక్చువల్గా లైక్స్ ఎన్ని వస్తున్నాయి, డిస్లైక్స్ ఎన్ని వస్తున్నాయి, ఇవి నేను అస్సలు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, అస్సలు నేను చెక్ చేసుకునేదాన్ని కాదు. అంటే నా వీడియోకి ఎన్ని డిస్లైక్స్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఇవి నేను అస్సలు చెక్ చేసుకోలేదు ఎప్పుడూను. సో ఈ మధ్య, యాక్చువల్గా ఈరోజు చాలా వీడియోస్కి చూసానండి, అంటే రేషియో తక్కువే ఉంది, బట్ వ్లాగ్స్కి అయితే ఒక 20-30 మధ్యలో డిస్లైక్స్, అండ్ నార్మల్ షాపింగ్కి అయితే ఒక 30 డిస్లైక్స్, అంటే ఆ రేంజ్లో అన్నమాట. మీరు కూడా చూడొచ్చు, అది నేను అన్నీ ఓపెన్గానే పెట్టాను. అండ్ ఓకే, దాని అన్నిటికీ ఓకే, కానీ నాకు ఒక్కదానికి ఎందుకో బాధ అనిపించిందండి. ఏంటి అంటే, మదర్స్ డే వ్లాగ్ చేశాను కదా, మదర్స్ డే రోజు నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పాను. సో దానికి మేబీ 30+ డిస్లైక్స్ వచ్చున్నాయి, 30 or 50 గుర్తులేదు. సో దానికి డిస్లైక్స్ రావడం నాకు కొంచెం బాధ అనిపించింది. దానికి ఎందుకండి డిస్లైక్స్, అసలు ఏమన్నా దేనికి? నేనేం జస్ట్ కూర్చొని నా స్టోరీ చెప్పాను. నేను వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పాను ఏంటంటే, అది ఇందులో ఏం ఎగ్జైట్మెంట్ ఏం ఉండదు. సో ఇన్ జనరల్గా అందరికీ ఎలా అవుతుందో, సో నాకు కూడా అలానే జరిగింది. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్పలేమండి. మీరు అనుకుంటారు, మీరు డిస్లైక్ ఇస్తారు, బట్ చెప్పలేం. ఎవరికి ఏ విధంగా మనం చెప్పేది ఉపయోగపడుతుంది అనేది మీరు గెస్ చేయలేరు అన్నమాట. ఇది చాలా ట్రూ అండి. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేది మనం గెస్ చేయలేం. మీకు యూస్ఫుల్ కాకపోవచ్చు, మీకు యూజ్ అవ్వకపోవచ్చు, బట్ యూజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎనీవేస్, అందుకే లైక్స్ ఎక్కువ వచ్చాయి, డిస్లైక్స్ తక్కువ వచ్చాయి. బట్ మదర్స్ డేకి, సారీ, నా డెలివరీ స్టోరీకి డిస్లైక్స్ రావడం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను అది ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పేశాను అన్నమాట. అందులో ఏమీ యాడ్ చేయలేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు కూడా. యాక్చువల్గా మదర్స్ డే ముందు రోజు ప్లాన్ అనుకుని జస్ట్ అలా నాకు ఐడియా వచ్చింది. సో రేపు ఇలాంటి వీడియో పెడితే బాగుంటుంది అని ఐడియా వచ్చి అప్పటికప్పుడు రెడీ అయ్యి షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టేశాను అన్నమాట. సో దానికి డిస్లైక్స్ రావడం కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది. మిగతా బ్లాగ్స్కి ఆబ్వియస్లీ మీరు అందరూ కొంతమంది డిస్లైక్ చేస్తూ ఉంటారు, ఏమో మేబీ నచ్చక చేయొచ్చు. సో యా, అదొక్కటే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్స్ డే డెలివరీ స్టోరీకి కామెంట్స్ వచ్చేయండి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే దానికి వచ్చిన కామెంట్స్కి నేను దేనికి రిప్లై ఇవ్వలేదు. ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటే, అందుకు నో వర్డ్స్ అండి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను వీడియో చేసేటప్పుడు. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానో కామెంట్స్ చదివేటప్పుడు నిజంగా కదిలిపోయాను అన్నమాట. చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. నేను ప్రతి కామెంట్ చదివానండి, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చదువుతాను. దానికంటూ సెపరేట్గా టైం తీసుకొని
నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చొని చదువుతూ ఉంటాను. సో మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తాను, బట్ ఆ వీడియో ఒక్క కామెంట్కి నేను ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకు అంటే అసలు నేను రిప్లై ఇచ్చే కామెంట్స్ కాదండి, అవి చాలా ఎమోషనల్గా ఉన్నాయి, చాలా టచ్చింగ్గా ఉన్నాయి. వాళ్ళ గురించి చెప్పారు, వాళ్ళ డెలివరీ గురించి చెప్పారు, వాళ్ళు ఏం ఫేస్ చేశారో చెప్పారు, అక్క మీలాగే నాకు అయింది, సేమ్ నాకు ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది, మేము ఇలా ఫీల్ అయ్యాం, అలా ఫీల్ అయ్యాం, కొంతమంది మిస్క్యారీ అయిన వాళ్ళు చెప్పారు. ఓ మై గాడ్, నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి కామెంట్స్ చూస్తే మటుకు. నాకైతే చాలా, నేనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను అన్నమాట. సో అది ఎప్పటి నుంచో నేను ఆ విషయాన్ని మీ అందరితో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ నాకు అస్సలు టైం కుదరలేదు. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండి మా ఇంట్లోనే మ్యారేజ్ ఉండడం వల్ల నేను బాగా బిజీ అయిపోయాను. అండ్ మీకు తెలిసిందే కదా, హైదరాబాద్ వెళ్ళి రావడం, సడన్ ట్రిప్కి వెళ్ళడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే మ్యారేజ్కి వెళ్ళిపోవడం, సో ఇలా అంతా కంప్లీట్గా చాలా బిజీ అయిపోయాను. సో ఈ విషయాన్ని అప్పటి నుంచి నేను మీతో మాట్లాడదాం, మీతో షేర్ చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మొత్తానికి ఈరోజు బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీ అందరితో చెప్పాలి ఈ విషయాలు అని చెప్పేసి నేను అనుకున్నాను, అందుకనే చెప్పాను అన్నమాట. సో యా, అయితే ఇప్పుడు బ్లాగ్ చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్ కర్రీ ఒకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను అనమాట. కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను, అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బాయిల్డ్ ఎగ్స్ అండి ఇవి, ముందుగుంటనే ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను, ఇవి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇదే ఆయిల్లో నేను కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ రెండు వేసుకున్నానండి. సో గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఏదన్నా వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకునే ముందు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాము. సో అది వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఆనియన్స్ మగ్గించుకోవాలి. సో ఆనియన్స్ మగ్గితేనే మనకి కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను. సో ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది విలేజ్ స్టైల్ ఎగ్ కర్రీ అని చెప్పచ్చు. సో మన పాతకాలంలో ఇలా చేసేవారు అనమాట, ఉల్లిపాయలని బాగా మగ్గించేవారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు పుల్స్ వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజులోని నానబెట్టుకొని ఆ వాటర్ స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇక్కడ 4 ఎగ్స్ వేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బాగా మనం మరిగించుకోవాలి. అండ్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను చింతపండు పులుసుకి తగ్గట్టుగానే. సో ఇదంతా మనం మరిగించుకున్నప్పుడు కొంచెం నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం. ఇది లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం బాగా మరిగించుకోవాలి. మీకు ఇలా పులుసుగా కావాలనుకుంటే ఇలాగే దించేసుకోవచ్చు, లేదు కర్రీగా కావాలనుకుంటే ఇంకొంచెం మనం ఉడికించుకోవాలన్నమాట. సో లాస్ట్లో కసూరి మేతి వేసుకున్నానండి, చాలా బాగుంటుంది కసూరి మేతి వచ్చేసి. సో ఆ గిన్నె ఏంటని చూస్తున్నారు కదా, అది లిక్లేష్ కోసం అని చెప్పేసి నేను తీసేసాను అనమాట. సో ఎప్పుడు లిక్లేష్ కోసం అలా కొంచెం కారం వేయకముందే తీసేస్తాను, ఎందుకంటే వాడు కారం తిండు కాబట్టి. సో తర్వాత కారం వేసుకొని నా కర్రీని నేను రెడీ చేసుకున్నాను. హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. హాయ్ అండి, సో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా ఎగ్ కర్రీ, సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా చేశాను. సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. సో యా, అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక జ్యువెలరీ తెప్పించానండి. అది ఎక్కడి నుంచి తెప్పించాను, ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ జ్యువెలరీ వచ్చేసి నేను సాయిరామ్ ఫ్యాషన్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ తను రీసెంట్గా ఓపెన్ చేసింది, తన పేరు కీర్తి అనమాట. తనకి వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే ఇవి తెప్పించాను. సో నాకు ఇంత నీట్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది, విత్ బబుల్ ర్యాప్ చేసి వచ్చే ఒక 2 జ్యువెలరీ తెప్పించాను అనమాట, నెక్ పీసెస్. అవేంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ ఈ చోకర్ గురించి నేను మ్యారేజ్ వీడియోలో చెప్పున్నాను. సో యా, అండ్ మీకు చూపిస్తాను. సో ఇదొక చోకర్ తీసుకున్నానండి, చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది.
సో ఇలాంటి చోకర్ టైప్ నా దగ్గర అస్సలు లేవన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ముఖ్యంగా మనకి గ్రీన్, రెడ్ అండ్ పర్ల్, సో ఇలా స్టోన్స్ అన్ని ఇవ్వడంతో మనకి మంచి నిండుగా ఉంది. సో మీకు ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. నేను మంచిగా రెడీ అయ్యి పెట్టుకున్నాను. ఎంత బాగుంటుందో అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో దీని తాలూకా ప్రైజెస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో దీనికి బుట్టలు ఇచ్చారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో యా జూమ్ అయింది కదా, సో ఇలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. సూపర్గా నచ్చిందండి. అండ్ బుట్ట ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఎప్పుడు వచ్చే రెగ్యులర్ జుమ్కీలా కాకుండా డిఫరెంట్గా వచ్చింది. అండ్ స్టడ్ కూడా మీకు మంచిగా సన్ టైప్లో వచ్చింది విత్ పర్ల్ హ్యాంగింగ్స్తో. ఎప్పుడు చుట్టూ పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కానీ మిడిల్ హ్యాంగింగ్ ఉండదు. సో మిడిల్ హ్యాంగింగ్ వల్ల మనకి నిండుగా ఉంటుంది అన్నమాట పెట్టుకుంటే. సో నేను పిక్లో చూపిస్తాను మీకు, పిక్ యాడ్ చేశాను కదా. సో చూడండి అందులో ఎంత బాగుంటుంది అంటే లుక్ చాలా బాగుంది. అండ్ నేను ఆఫ్టర్నూన్ వరకు ఈ జ్యువెలరీ పెట్టుకుని ఉన్నాను. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకైతే, ముఖ్యంగా ఈ జ్యువెలరీకి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో యా, సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తెప్పించాను. ఈ మధ్యకాలంలో హ్యాండ్మేడ్ అనేవి బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదా. సో ఒక హ్యాండ్మేడ్ నెక్ సెట్ తెప్పించాను. సో ఇలా వస్తుందండి, మీకు పక్కన పిక్ ఇన్సర్ట్ చేస్తాను. సో లుక్ తెలుస్తుంది. సో ఇలాంటి లాకెట్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నదండి, కాకపోతే అది స్టీల్ ఆక్సిడైజ్డ్లో ఉంది. సో నాకు ఇలా గోల్డ్ ఫినిషింగ్లో లేదని చెప్పి తెప్పించుకున్నాను. అండ్ పర్ల్స్ ఇవన్నీ ఇది ఏమంటారో ఐడియా లేదు. సో ఇదంతా బాగుంది, క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. అండ్ నాకు ఎక్కువగా మెరూన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చెప్పి మెరూన్ కలర్ తెప్పించుకున్నాను. బట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఏ కలర్కి కావాలనుకుంటే ఆ కలర్ మ్యాచింగ్ మీరు తెప్పించుకోవచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, చిన్ని చుట్టా వాళ్ళ ఇయర్ రింగ్స్, క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు చూసారా. స్టడ్ చక్కగా సన్ టైప్లో లాకెట్ టైప్లో వచ్చి అండ్ కిందన హ్యాంగింగ్ చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు. సో యా, అండ్ ఈ టూ తెప్పించాను. దీని తాలూకా ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను కాబట్టి చూడండి, చెక్ చేయండి ప్రైజెస్. ఇవైతే ఫ్రీ షిప్పింగ్ నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను కంపల్సరీగా ఒక విషయం మెన్షన్ చేయమన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్స్లో మీరు యాడ్ అవుతారు కదా, సో యాడ్ అయిన తర్వాత తను మీకు కొత్తవి అనేవి అప్డేట్ అవ్వవు పిక్స్ అవన్నీ. తను కావాలనుకుంటే ఏ టైప్ కావాలి, మీకు ఎలాంటి టైప్ జ్యువెలరీ కావాలి, ఎలాంటి టైప్ క్లాతింగ్ కావాలి, ఎలాంటి టైప్ యాక్సెసరీస్ కావాలి, ఇవన్నీ మీరు తనకి మెసేజ్ పెడితే తను ఇండివిడ్యువల్గా వన్ డే టైం తీసుకొని అయినా సరే మీకు తను కాంటాక్ట్ చేస్తానంది, మీకు సెపరేట్ పిక్స్ పంపిస్తానన్నది. సో ఆ విషయం మీతో మెన్షన్ చేయమన్నది. సో ఒకవేళ గ్రూప్లో కనుక మీకు అప్డేట్స్ ఏమీ లేవు అనుకుంటే కనుక తనకి ఇండివిడ్యువల్గా మెసేజ్ చేయండి, తను కొంచెం టైం తీసుకొని అయినా మీకు సెపరేట్గా పిక్స్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. సో ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోమంది కాబట్టి నేను మీకు చెప్పాను. సో దీని తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.